నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 4, జెట్ ఫ్లిప్ 3 సక్సెసర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఫోల్డబుల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసాం మనం, జెట్ ఫోల్డ్ 4ది. ఒకవేళ వీడియో చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తే, ఎన్ని కార్డ్స్లో అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి జెట్ ఫ్లిప్ 4. ఒకవేళ మీరు చిన్న సైజ్ ఫోన్ కావాలి, ప్రాక్టికల్ యూజ్ కావాలి, అలాంటప్పుడు మీకు ఈ ఫోన్ అయితే మీకు సెట్ అవుతుంది. ఫోల్డ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అండ్ దీనికి లాస్ట్ జనరేషన్కి ఏం డిఫరెన్స్ ఉన్నాయి, అండ్ ఈ ఫోన్ ప్రైజెస్ ఏంది, ఇవన్నీ ప్రైజెస్ కూడా బయటకు వచ్చినప్పుడు అన్ని వీడియోలు మనం చూద్దాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ మీకు చిన్న సైజ్ బాక్స్ ఇది. దీనిలో మీకు ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, మీకు ఛార్జర్ ఇట్లాంటివి అయితే ఏమి రావు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక కేస్ కూడా ఇచ్చారు, ఫ్లిప్ లెదర్ కవర్. ఇది వేస్తే మీకు ఫోన్ అయితే ఇలా ఉంటుంది. దీని ప్రైస్ 8499 రూపాయలు ఉంది బాక్స్ మీద. ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఎంతో వీలేమి ప్రజెంట్ ఇంకేం మెన్షన్ చేయలేదు. సో నార్మల్గానే ఫోన్ బాగుంటుంది కేస్ కంటే. ఒకవేళ మీకు లేడీస్ యూజ్ చేసేప్పుడు అయితే కేస్ అయితే కొద్దిగా లేడీస్కి అయితే సెట్ అవుతుంది. అండ్ నార్మల్గా అయితే ఫోన్ మీకు చిన్నగా ఉంటుంది, కేస్ వేస్తే కొద్దిగా లావ్ అనిపిస్తుంది. నార్మల్ కేస్ లేకుండా యూజ్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫోన్. నెక్స్ట్ ఇంకా దీని చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ జనరేషన్తో కంపేర్ దీనిలో చేంజెస్ ఏం చేశారంటే, ఫస్ట్ బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేశారు. ఇది 3700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, లాస్ట్ జనరేషన్ మనకి 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఇంకా ఛార్జింగ్ కూడా 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, లాస్ట్ జనరేషన్ 15 వాట్ వరకే సపోర్ట్ ఉంది. ఫాస్ట్గా మీకు ఛార్జ్ అయిపోతుంది. కంపెనీ చెప్పిన ప్రకారం అయితే మీకు 50% ఒక 30 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు బ్యాటరీ కూడా మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఒక 10% మీకు బెటర్ వస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ జనరేషన్లో నేను అదే చెప్పింది, బ్యాటరీ కొద్దిగా ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుండదు అని చెప్పేసి దీనిలో అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. మీరు మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, లైట్ అండ్ మీడియం యూజర్కి అయితే ఈజీగా ఫుల్ వర్కింగ్ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కవర్ స్క్రీన్, ఇది 1.9 ఇంచ్ డిస్ప్లే అని లాస్ట్ జనరేషన్ ఉన్న సైజే ఇచ్చారు. కవర్ స్క్రీన్లో ఇంతకుముందు మనకి రెండే ఆప్షన్స్ ఉండేవి, బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అండ్ రింగ్ సౌండ్స్ ఉంటాయి కదా వాటిని సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చింది రింగ్, సైలెంట్, ఇవి సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తారు. వైఫై కనిపిస్తుంది, బ్లూటూత్ కనిపిస్తుంది, ఎయిర్ప్లేన్ మోడ్, టార్చ్, ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే మనకి కవర్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. అండ్ దీంతోపాటు మనకి మెసేజ్ వస్తే, ఇదివరకు కవర్ స్క్రీన్ నుంచి రిప్లై ఇవ్వడానికి అయితే లేదు. ఈసారి మనం ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకుని కవర్ స్క్రీన్ నుంచి మీరు క్విక్ రిప్లైస్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు రిప్లై ఇవ్వడమే కాదు, ఎమోజీస్ రూపంలో కూడా మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇప్పుడు యాడ్ చేసింది కవర్ స్క్రీన్లో. ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉంటాయి, ఫోన్ కాల్ వస్తే మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయే. ఫ్లిప్ 3లో కూడా నేను చూపించాను. ఒకవేళ మీరు కంప్లీట్గా ఈ కవర్ స్క్రీన్ సంబంధించి అండ్ ఈ ఫ్లిప్ సంబంధించి ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం సపరేట్ వీడియో చేస్తాను నేను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫ్లిప్లో ఫీచర్స్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు. అండ్ కవర్ స్క్రీన్ యూస్ చేసి మనం బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరాస్ లాగా యూస్ చేసి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఇవన్నీ మీ కవర్ స్క్రీన్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, డిజైన్ ఈసారి మనం హింజ్ గురించి మాట్లాడుకోవాలి. హింజ్ అయితే ఈసారి చాలా బెటర్ ఉంది, చాలా స్టిఫ్ ఉంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు 200,000 సార్లు దీన్ని ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేసి సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. కానీ హింజ్ అయితే చాలా బాగుంది. లాస్ట్ జనరేషన్ కూడా నేను చాలా రోజులు యూస్ చేస్తాను, ఆల్మోస్ట్ 3-4 మంత్స్ యూస్ చేస్తాను నేను. ఫస్ట్ ఇంప్రెషన్ హింజ్ కొద్దిగా బెటర్ అనిపించింది నాకైతే. అండ్ క్రీజ్ కూడా ఏదైతే మనకి మధ్యలో వస్తుందో క్రీజ్ కూడా కొద్దిగా తగ్గింది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఫ్రేమ్ ఇది అల్యూమినియం ఫ్రేమ్, మీకు మెటల్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చేసరికి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అల్ట్రా థిన్ గ్లాస్ ఈసారి మీకు 18% అయితే ఇంప్రూవ్ అయింది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. మొత్తం ఇది 4 కలర్స్లో వస్తుంది. ఇది వచ్చేసరికి బోరా పర్పుల్, అండ్ చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా లేడీస్కి అయితే ఈ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి గ్రాఫైట్, పింక్ గోల్డ్ ఉంది, బ్లూ కలర్, మొత్తం 4 కలర్స్లో ఈ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీనిలో బీ స్పోక్ ఎడిషన్ కూడా ఉంటుంది. బీ స్పోక్ ఎడిషన్ అంటే మీకు నచ్చినట్టు మీరు కలర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసే ముందే కలర్స్ మీకు ఏమేమి కావాలి కస్టమైజేషన్ చేసుకుని ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తం దగ్గర 75 యునిక్ గ్లాసీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. ఫోన్ అయితే చాలా సింపుల్ ఉంటుంది, చేతిలో పట్టుకోవడానికి, మీరు క్యారీ చేయడానికి, పాకెట్లో పెట్టుకోవడానికి ఏ ప్రాబ్లం ఉండదు, చాలా సింపుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ప్రజెంట్ ఆండ్రాయిడ్ మార్కెట్లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఏ గేమ్ వేసినా కానీ మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మరీ మీరు హెవీ గేమర్ అయితే మాత్రం గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఇట్లాంటివి తీసుకోకండి మీరు ఫోల్డబుల్ ఫోన్స్. ఎందుకంటే దీనిలో మీకు బ్యాటరీ తక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఆడలేరు.
గేమ్స్ ఆడవచ్చు, కాకపోతే అది కూడా చూసుకోవాలి మీరు ఎక్కువసేపు ఆడలేరు. అండ్ ఇంకొకటి దీనిలో ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి స్క్రీన్ మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, మరి రఫ్గా వాడితే మాత్రం కష్టం. సో ఎక్కువ గేమ్స్ ఆడ లైట్గా అప్పుడప్పుడు మీరు ఆడుకుంటే ప్రాబ్లం లేదు, మరీ రోజు ఏ పని అయితే మాత్రం తీసుకోవద్దు. ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి మీకు రెస్పాన్స్ చాలా బాగుంది, అండ్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ మనకి ప్రాబ్లం అయితే లేదు. జనరల్ యూజ్ డైలీ యూజ్ చేసినప్పుడు చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మీకు మల్టీ టాస్కింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, ఒకేసారి రెండు యాప్స్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్లెక్స్ మోడ్ ఉంటుంది, ఫ్లెక్స్ మోడ్ అంటే మీకు ఆల్రెడీ ఫోన్లో చూపించాను, ఇట్లా యూజ్ చేయొచ్చు ఫోన్ని మీరు. కొన్ని యాప్స్ దీనికి సపోర్ట్ చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాలరీ ఓపెన్ చేశారనుకోండి పైన మీకు ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, బాటం నుంచి దాన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు, పిక్చర్స్ని స్వైప్ చేయొచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా ఓపెన్ చేస్తే కింద మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంటాయి, బాటంలో మీకు కెమెరా వ్యూ కనిపిస్తుంటుంది. ఇట్లా వదిలేసి మీరు ఏమన్నా వీడియోస్ రికార్డ్ చేయాలని రికార్డ్ చేసుకోవచ్చు, రీల్స్ ఇట్లాంటివి చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. యూట్యూబ్ కూడా మీరు ఇట్లా పెట్టారనుకోండి పైన మీకు వీడియో ప్లే అయితే కింద కామెంట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా యాప్స్కి బట్టి ఈ ఫ్లెక్స్ మోడ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, ఇట్లా మీ ఫ్లెక్స్ మోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ రెండు 12 megapixel కెమెరాస్ ఉంటాయి, ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది 10 megapixel కెమెరా. బ్యాక్ కెమెరా ఈసారి సేమ్ రిజల్యూషన్స్ అయితే లాస్ట్ జనరేషన్ లాగే ఉన్నాయి, కాకపోతే పిక్సెల్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. మెయిన్ కెమెరా మనకి 1.4 micron ఉండేది లాస్ట్ జనరేషన్లో పిక్సెల్ సైజ్, ఇప్పుడు 1.8 micronకి అయితే ఇంప్రూవ్ చేశారు. సో పిక్సెల్ సైజ్ పెరిగింది కాబట్టి మీకు లో లైట్లో మీకు పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉంటుంది సార్. నైటోగ్రఫీ వీళ్ళు ఇంప్రూవ్ చేశారు, లో లైట్లో మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు 65% మీకు బ్రైట్ వస్తాయి పిక్చర్స్. సో లో లైట్ పర్ఫార్మెన్స్ అయితే కెమెరాస్ మీకు బాగుంటుంది. డే లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, కలర్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్లో మీకు ఏ డెప్త్ మ్యాప్ ఉంటుంది అంటే మీకు బ్యాక్గ్రౌండ్ని మనమైతే మనుషులు ఉంటామో దాన్ని ఈజీగా ఇది క్యాలిక్యులేట్ చేయగలదు, డెప్త్ ఎఫెక్ట్ మీకు బెటర్గా తీసుకొస్తుంది, ఎడ్జ్ డిటెక్షన్ బెటర్ ఉంటుంది, ఎడ్జెస్ మిస్ అవ్వకుండా పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్రేట్స్ అయితే మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కలర్ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా బాగా వర్క్ చేస్తుంది. బ్యాక్ కెమెరా 12 megapixel వైడ్ యాంగిల్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 10 megapixel కెమెరా ఉంది, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 10 megapixel కెమెరా మనం తక్కువ చూస్తాం, మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్తో మీకు 32 megapixel కెమెరా రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది మరీ లో లైట్కి వెళ్తే కానీ మీకు నాయిస్ అయితే కనిపించదు, కొద్దిగా ట్యూబ్లైట్ కండిషన్లో కూడా మీకు మంచి పిక్చర్స్ అయితే దీని నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూస్ చేసుకొని మీరు వీడియోస్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రంట్ కెమెరా నచ్చకపోతే ఇదొక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇంకా బెటర్ ఫోటో వేస్తుంది మీకు. సెల్ఫీస్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కవర్ స్క్రీన్ యూస్ చేసి బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తాయండి, జూమ్ యూస్ చేసి మీకు డీటెయిల్స్ ఇంకా బెటర్ అయితే ఉంటాయి. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది, 4K వీడియో మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈసారి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో పాటు VDIS కూడా యాడ్ చేశారు, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ హార్డ్వేర్ లెవెల్, ఇది ఒకసారి సాఫ్ట్వేర్ రెండు కలిపి మీకు వర్క్ అయితే మూవ్ అవుతూ వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి మీకు స్టెబిలైజేషన్ బాగుంటుంది వీడియోలో. అండ్ స్లో మోషన్ వీడియో కూడా ఉంటుంది దీనిలో, మీకు శాంపిల్ స్క్రీన్ మీద చూడొచ్చు. సూపర్ స్లో మోషన్ వీడియో కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఎంత FPS వీళ్ళు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. అండ్ హైపర్ ల్యాప్స్ కూడా ఉంటుంది, ఒక రికార్డ్ చేసుకోవాలనుకుంటే రికార్డ్ నైట్ హైపర్ ల్యాప్స్ కూడా ఉంటుంది దీనిలో అయితే. సో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి వీడియో పరంగా. అండ్ దీనిలో డైరెక్టర్ వ్యూ కూడా ఉంటుంది, అంటే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి అయితే యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ సింగిల్ టేక్ ఈ ఫీచర్స్ అని ఆల్రెడీ మనం చూసాం, ఒకటే మూమెంట్ని మీరు రకరకాల క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడమే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి పోర్ట్రేట్ వీడియో మీరు రికార్డ్ చేసేటప్పుడు. సో ఇవి కూడా మీరు యాడ్ చేసుకొని పోర్ట్రేట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. కెమెరా బాగుంటుంది, కెమెరా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, కెమెరా గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది కెమెరా అయితే. మీరు మెగాపిక్సెల్ ఎప్పుడు చూడకండి, 12 megapixel 12 megapixel 10 megapixel అని చెప్పేసి అది వాడిన తర్వాత మీకు తెలుస్తుంది. మీకు నార్మల్ 64 108 వీటికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వీటిలో మీరు మీకు ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి ఇది 6.7 inch ఫుల్ HD ప్లస్ యామ్లెడ్ స్క్రీన్. సో ఇది మీకు 120Hz రీఫ్రెష్ రేట్ స్క్రీన్ డిస్ప్లే, మీకు అడాప్ట్ కూడా ఉంటుంది, మీరు చేసే పని బట్టి ఆటోమేటిక్గా రీఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోగలదు. అండ్ ఇది మీకు HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది, నెట్ఫ్లిక్స్ HDR10లో మీరు చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ కూడా HDలో చూడొచ్చు, 1/1 సపోర్ట్తో వస్తుంది. కలర్స్ చాలా బాగుంటాయి, డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సామ్సంగ్ యామ్లెడ్ స్క్రీన్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కలర్స్ కానీ కాంట్రాస్ట్ కానీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఈ ఫోన్స్లో. అండ్ దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సో సౌండ్ కూడా మీకు బాగుంటుంది, కాకపోతే 3.5 headphone jack అయితే ఉండదు. ఒకవేళ 3.5 headphones ఉంటే మాత్రం మీరు
టైప్ సి నుంచి 3.5 డాంగుల్ కనెక్ట్ చేసి యూస్ చేసుకోవాలి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8 GB 128 GB స్టార్ట్ అవుతుంది. ర్యామ్ ఏం చేంజ్ అవ్వదు. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 256, 512 GB మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, అప్ టు 8 GB వరకు ర్యామ్ని మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టోటల్ 16 GB వరకు యూస్ చేయొచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే నా దగ్గర ఉంది 256 GB మోడల్. దీనిలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 217 GB వరకు దగ్గర దగ్గర స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి దీనిలో మీకు. ఏం సెన్సార్ స్కిప్ చేయరు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఉండదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇది కొద్దిగా మీకు టాప్కు ఉంటుంది. సో మీకు చిన్న చేతులు అయితే మాత్రం దీన్ని రీచ్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి వీళ్ళు పెట్టడానికి కూడా కుదరదు మధ్యలో, అందుకే కొద్ది పైకి అయితే వెళ్ళింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురేసీ అయితే బాగుంది, సూపర్ ఫాస్ట్ ఉండదు, యాక్యురేసీ అయితే బాగుంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ 1UI 4.1.1 మీద రన్ అవుతుంది. అండ్ 1UI లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో మీకు ఉంటాయి. కాల్ రికార్డింగ్ ఉంటుంది, సామ్సంగ్ డైలర్తో వస్తుంది. కాల్ మీరు రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు. NFC ఉంటుంది దీనిలో మీకు. అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంది, IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డైరెక్ట్ వాటర్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే డస్ట్ సర్వే అవ్వలేదు, ఇది డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. దీనిలో మీకు యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు. డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది, ఒకేసారి 2 Facebook 2 WhatsApp ఇట్లాంటి విషయాలను యూస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అని దీనిలో అయితే మీకు ఉంటాయి. ఇది ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్స్ సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 4కి సంబంధించి. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ 8 GB ర్యామ్ 128 GB మోడల్ 89,999 రూపాయలు పెట్టారు. మిగతా వాటి ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఆఫర్ విషయానికి వస్తే 7,000 రూపాయలు మీకు HDFC బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ తీసుకునే పని అయితే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ మోడల్ ఉంటుంది, లాస్ట్ జనరేషన్ది. అది 42mm డైల్ జెట్ ఫ్లిప్ 4కి, 46mm వచ్చేసరికి జెట్ ఫోల్డ్ 4కి అయితే ఇస్తున్నారు. అది కొద్ది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది, అంతే తేడా. మిగతా ఫీచర్స్ అని సేమ్ ఉంటుంది రెండింటిలో. అండ్ ప్రైస్ వచ్చేసరికి దీనిది వాచ్ 4 క్లాసిక్ది 42mm డైల్ది 31,999 రూపాయలు ఉంటుంది. అది మీకు 2,999 రూపాయలకి ఇస్తుంది, అంటే 3,000 రూపాయలకు వాచ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వాచ్ కాంబినేషన్ అండ్ ఈ బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకొని మీరు ఫోల్డబుల్ ఫోన్ యూజ్ చేయాలి అని అనుకుంటే, ఫోల్డబుల్ ఫోన్నే కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఇది తీసుకోవచ్చు, జెట్ ఫ్లిప్ 4 ఫోల్డ్ కంటే. ప్రాక్టికల్గా మీరు యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది ఫోన్ అయితే. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 4 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.